ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ లో ఉన్నామండి దాగుడు మూతల దండకోరు ఎవరనేది మీకు చెప్తా ఇప్పుడు నేను ఎంపీ అవినాష్ రెడ్డి అండి అవినాష్ గురించి ఈ దాగుడు మూతల దండకోరు అనే ఒకటి పోస్ట్ చేశారు పోలీసుల హ్యాండ్స్ అప్ సిబిఐ గప్చుప్ ఇక్కడ చూద్దాం అరెస్ట్ ఆపండి విచారణకు వారం గడువు ఇవ్వండి సుప్రీంను ఆశ్రయించిన అవినాష్ రెడ్డి ఏదైతందో 3 రోజుల క్రితం అయితే అవినాష్ రెడ్డి సిబిఐ వాళ్ళకి హాజరు అవ్వాల్సింది सीबीआई ऑफिस आंध्रप्रदेश की तन वाहन मल्ला वाहना फाो प्रतिनिधि प्रतिनिधि दाड़ी चशार इपड़े असल अत हाजर अव्वे अम्म की सीरियस आंध्र प्रदेश की वेल्लिपयार दाने गुरी इक मनक मैटर सुप्रीम ने आश्रय अविनाश रेड्डी मुंदस्त बेल पै आरव तेदीन हाईकोर्ट विचार आदेश अप्डा नरेस्ट चयुद्ध लेदे एल्लुंडे हाईकोर्ट विचार दरखास्त कड़प एंपी अभ्यर्थन पुटकोट ट्विस्ट रोजकोट सीरियल ने तलपिस्तुना विवेक हत्य केस अविनाश विचारण में सीबीआई दोबूचलाट अंत दी चूसमात्र सीरियल एन ट्विस्टलो इतने इतने अरेस्ट अन्नी ट्विस्ट मैं चूस्ने इंकेन अविनाश विचारण में सीबीआई दोबूचलाड़न हेमा हेमिल ने अदपने सीबीआई हेमा हेमिल एंतमंद जगन गाली जनार्दन अवच्छ इंकेमंदते अदपक కాపోతే ఇప్పుడు మాత్రం ఈ ఎంపి అవినాష్ ని ఎందుకు తీసుకోలేకపోతున్నారని ఒక రచ్చ అయితే మొదలైంది ఉదయానే కర్నూలుకు సీబీఐ అధికారులు అవినాష్ అరెస్ట్ పై ఎస్పీ తో సమావేశం రెండు సార్లు సీబీఐ బృందం చర్చలు చేతులెత్తేసిన ఎస్పీ కృష్ణకాంత్ శాంతి భద్రతలపై హామీ ఇవ్వని వైనం కర్నూలులో వైసీపీ కార్యకర్తల హల్చల్ 2000 మంది దాకా మోహరింపు అరెస్ట్ ను అడ్డుకోవడానికి పక్కా స్కెచ్ ఇక్కడైతే అర్థమవుతూనే ఉంది అతను ఎన్ని సార్లు ఎగ్గొట్టాడో తీరా వెళ్లి ఆంధ్రప్రదేశ్ కెళ్ళారు అక్కడ అతని కార్యకర్తల అనుచరులు అయితే మాత్రం అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని పక్కా స్కెచ్ వేసి పోలీసుల్ని సీబీఐ అనేది కట్టడి చేశారు అరెస్ట్ ప్రయత్నంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తే తలెత్తే పరిస్థితులను అదుపు చేయలేమంటూ పోలీసులు ఇక్కడ పోలీసులే అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్ళే ఏమంటున్నారు ఒకవేళ ఎంపీ అవినాష్ ని అరెస్ట్ చేస్తే మేము ఏం చేయలేమని వాళ్ళే చేతులెత్తేశారు ఎలా అరెస్ట్ చేస్తారో చూసామంటూ రోడ్లపై అవినాష్ రెడ్డి అనుచరులు ఇక్కడ తెలుసునేది ఎలా అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డిని చూస్తాం మేము కూడా రోడ్లపై పహారా గాస్తున్నారు అభిమానులు అనుచరులు ఆసుపత్రిలోనే అవినాష్ రెడ్డి ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అరెస్ట్ సంగతి పక్కన పెడితే అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి పరిసరాల్లో కూడా సీబీఐ అధికారులు వెళ్ళలేదు అరెస్ట్ సంగతి పక్కన పెడితే అవినాష్ రెడ్డి తల్లి ఎక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఆమె దగ్గరికి ఆ హాస్పిటల్లో కూడా కనీసం సీబీఐ అధికారులు వెళ్ళలేదు అన్నమాట ఇప్పటివరకు ఏం జరుగుతుంది ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేయలేదు సరే అది నిజమా అబద్ధమా ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కూడా కనీసం వాకప్ చేయలేదు ఏం పోలీసులు ఏం సీబీఐ వాళ్ళు ఏం అర్థం కావట్లేదండి వెరసి వివేక హత్య కేసులో దర్యాప్తు విచారణ ప్రక్రియ డైలీ సీరియల్ను తలపిస్తుంది సో చూస్తున్నట్లయితే ఇలానే ఉంది డైలీ సీరియల్ లానే ఉందండి